హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మనం ఎస్ఓపి మీద ప్రాబ్లమ్స్ చేసాము, రైట్? కే మ్యాప్, కార్న్ ఆఫ్ మ్యాప్ కావచ్చు, అండ్ బులియన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, ఆర్ దానికి మనం ఎనీ వేరియబుల్ 2, 3, 4, 5 up to 6 వరకు చేసాము విత్ డోంట్ కేర్ కండిషన్. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో ప్లే గ్రూప్ ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బేట. అండ్ ఈ వీడియో నుంచి ఏంటి అని అంటే, మరి పీఓఎస్ ఇప్పటి వరకు సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మాత్రం ఏ విధంగా రాయాలి, సెల్స్లో నోటేషన్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేయాలన్నది క్లియర్గా చెప్పాను, రైట్? అండ్ ఇక్కడ ఏంటంటే, ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ ఇచ్చినప్పుడు ఏం కనుక్కుంటాం మనము, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఏంటిదండి, దీని ముందు వీడియోలో మనం ఎస్ఓపి చేసాము. ఎస్ఓపి చేసినప్పుడు ఎస్ఓపి నుంచి మనము మిన్ టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. కానీ ఇప్పుడు మనం చేసేది ఏంటిది, పీఓఎస్, రైట్? ఈ పీఓఎస్లో మనము మ్యాక్స్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. అక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్, ప్రోడక్ట్స్ లాగా రాస్తాము, రైట్? ఇక్కడ ఏంటిది, ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే మ్యాక్స్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. అక్కడ ఎస్ఓపిలో మనం ఏ విధంగా గ్రూపింగ్ చేస్తాము, వన్స్ ఇన్సర్ట్ చేసి గ్రూపింగ్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఓపిలో 0 రిప్రజెంట్స్ విత్ ఏ బార్ ఆర్, దీన్నే కొంతమంది ఏ కాంప్లిమెంట్ అంటారు, రైట్? 1ని రియల్ యాక్చువల్ వేరియబుల్తో రిప్రజెంట్ చేస్తాం. బట్ పీఓఎస్లో ఏంటి అని అంటే, 0 రిప్రజెంట్స్ విత్ ఏ అండ్ 1 రిప్రజెంట్స్ విత్ కాంప్లిమెంట్, ఏ బార్ ఆర్ ఏ కాంప్లిమెంట్, యువర్ విష్, ఓకే? ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. అది ఎలానో ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నొటేషన్స్ ఏ విధంగా రాయాలంటే, ఫస్ట్ కన్సిడర్ యాజ్ 2 వేరియబుల్ కే మ్యాప్. మీకు ఇది అర్థమైతే అన్నీ అర్థమవుతాయండి. 2 వేరియబుల్ కార్న్ ఆఫ్ మ్యాప్ ఇన్ పీఓఎస్. ఈ 2 వేరియబుల్ రాయాలంటే మనకేమని తెలుసండి, యాక్చువల్గా మనకి 2 వేరియబుల్లో ఎస్ఓపిలో మనం ఏమని రాస్తాము, ఏబిసిడి అనుకుంటాం, రైట్? ఐ మీన్ 3 వేరియబుల్ ఇచ్చినప్పుడు అక్కడ ప్రోడక్ట్కి సమ్ చేస్తాం. ఇక్కడ సమ్ రాయాలి అంటే ఎలా రాయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు దీన్ని 0 ఇది 1, ఇది 0 ఇది 1, ఇది ఏ ఇది బి. 0 రిప్రజెంట్స్ విత్ వాట్ ఇన్ పీఓఎస్ బెట, 0 రిప్రజెంట్స్ యాక్చువల్ వేరియబుల్, 1 రిప్రజెంట్స్ వాట్, ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏ బార్, ఓకే? 0 రిప్రజెంట్స్ విత్ బి, దిస్ రిప్రజెంట్స్ విత్ బి కాంప్లిమెంట్. అంటే ఈ నొటేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏ ప్లస్ బిని. ఇదేంటిది, ఇంతకుముందు మనం ఎస్ఓపిలో ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 అని రాస్తాము, ఇక్కడ సమ్ రాయాలి. ఇక్కడ నెక్స్ట్ ఏంటిది, ఏ ప్లస్ బి కాంప్లిమెంట్. ఇదేంటిది నెక్స్ట్, ఏ బార్ ప్లస్ ఆర్ ఏ కాంప్లిమెంట్ విత్ బి. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ బి కాంప్లిమెంట్. అంటే అర్థమైందా, అక్కడ ప్రోడక్ట్స్లో రాసాము, ఇక్కడ సమ్లో రాయాల్సి ఉంటుంది. మీకు ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోండి అని అంటే, దీంట్లో యాక్చువల్గా 3 వేరియబుల్, మరి దీన్నే 3 వేరియబుల్కి ఎలా రాస్తారు మేడం అంటే, అది గుర్తు చెప్తాను చూడండి. 3 వేరియబుల్లో చూడండి నాన్న ఎలా రాస్తామంటే, మీకు ఇది తెలిసి ఉండాలి. 3 వేరియబుల్ మనకి తెలుసు, ప్రతిదానికి గ్రే కోడ్ 0001 1011, 0 and 1, దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బిసి. 0 రిప్రజెంట్స్ విత్ వాట్, ఏ. 1 రిప్రజెంట్స్ విత్ ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏ బార్. ఇది 0 0 అంటే మనం ఓల్డ్ వీడియోస్లో ఎస్ఓపిలో బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ అన్నాము, రైట్? ఇక్కడ ఏమనాలి, బి ఇక్కడ ఏమనాలి, యాక్చువల్ వేరియబుల్ ప్లస్ సి, సమ్ రాయాలి, ఓకే? అక్కడ 0 అంటే కాంప్లిమెంట్, ఇక్కడ 0 అంటే ఏంటిది, బి, బి ప్లస్ సి బార్ ఆర్ సి కాంప్లిమెంట్, బి కాంప్లిమెంట్ ప్లస్ సి కాంప్లిమెంట్, నెక్స్ట్ బి కాంప్లిమెంట్ ప్లస్ సి, ఓకే? దీనికి లైక్ నొటేషన్స్, బట్ ఈ ప్లేస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, వీటిని రిప్రజెంటేషన్లో ఎలా రాస్తాము, ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి, ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. నెక్స్ట్ ఇది ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి బార్, ఏ ప్లస్ ఆఫ్ బి బార్ ప్లస్ సి బార్, ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి. ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. లొకేషన్స్ అంటే మనకు తెలుసు, యాజ్ యూజువల్ 0 0 0 అంటే దిస్ రిప్రజెంటేషన్ విత్ 0 1 2 3 4 5 6 7, ఓకే? ఇప్పుడు నేను ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి బేటా,
అదేంటి అని అంటే, మీకు మ్యాక్సిమం ఆల్ వేరియబుల్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో లెంతి అయితే కనుక టూ వేరియబుల్ మీద ఎక్స్ప్రెషన్స్ చూద్దామండి. ఇక్కడ ఏంటి అని అంటే ఒక ప్రాబ్లం ఇచ్చారు ఏమని, టూ వేరియబుల్ కే మ్యాప్ సింప్లిఫై ద గివెన్ బులియన్ ఎక్స్ప్రెషన్. ఏమంటున్నారు, ఎఫ్ బార్ ఈజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారు అని అంటే, ఏ కాంప్లిమెంట్ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, దిస్ ఈస్ ద బులియన్ ఎక్స్ప్రెషన్, రైట్ ద కే మ్యాప్. మనకి ఒకటి చూడండి నాన్న, ఇక్కడ సమ్లో ఉన్నాయనుకోండి, గో ఫర్ పిఓఎస్. మీకు ఏది మెన్షన్ చేయరు, కే మ్యాప్ అంటారు. అంటే ఏకి బికి మధ్యలో ప్లస్ ఉంటే పిఓఎస్కి వెళ్ళండి, ఏ బి పక్క పక్కనే ఉంటే మనకి ప్రోడక్ట్ అవునా, అప్పుడు ఎస్ఓపికి వెళ్ళండి. అంటే నేను దేనికి వెళ్ళాలి ఇప్పుడు, నేను దీనికి నేను పిఓఎస్ చేయాలి. పిఓఎస్ చేయాలంటే మనకు తెలుసు ఇక్కడ ఉంది 01 ఏ బి 01, దిస్ ఈస్ ఏ, దిస్ ఈస్ ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏ బార్, దిస్ ఈస్ బి, దిస్ ఈస్ బి కాంప్లిమెంట్ మనకి తెలుసు. ఎక్కడ ఎక్కడ రిప్రజెంటేషన్ ఏం చెయ్యాలి ఇక్కడ, ఏ కాంప్లిమెంట్ ప్లస్ బి అంటే, హౌ టు సింప్లిఫై ద పిఓఎస్, యూ హ్యావ్ టు ఇన్సర్ట్ జీరోస్. ఏం ఇన్సర్ట్ చేయాలి ఈ ప్లేస్లో, జీరోస్ని. ఆ ప్లేస్ ఎక్కడుంది, ఏ కాంప్లిమెంట్ ప్లస్ బి అంటే ఏంటిది, ఈ ప్లేస్ అండి. అంటే ఇక్కడ జీరో ఇన్సర్ట్ చేయండి. తర్వాత ఏ ప్లస్ బి అంటే ఈ ప్లేస్, ఇక్కడ జీరో. రిమైనింగ్ ప్లేసెస్లో యాజ్ యూజువల్గా వన్స్ ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు మనం దీనికి గ్రూపింగ్ చేద్దాము. గ్రూపింగ్ ఎలా చేస్తాము అని అంటే, ఎక్కడైతే మీరు జీరోస్ ఇన్సర్ట్ చేశారో వాటికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఐదర్ 2 or 4 or 8 or 16 లైక్ దట్ మనం గ్రూపింగ్ చేస్తాం. మనకు తెలుసు కదా ఒకటే గ్రూప్ ఫామ్ అవుతుంది. ఈ గ్రూప్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తానంటే, ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను దీనికి బులియన్ ఎక్స్ప్రెషన్ రాయాలి. ఎలా రాస్తాను చూడండి, రో వైజ్ చూస్తే ఏ బార్ ఏ టు ఏ బార్కి చేంజ్ అవుతుంది. ఓకే, అంటే మనం దాన్ని చేంజ్ అవుతుంది, దేర్ ఈస్ నో కాన్స్టెంట్. బట్ కాలమ్ వైజ్ చూస్తే ఇట్ రిప్రజెంట్స్ విత్ బి, అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బి. దిస్ ఇస్ ఇట్స్ వెరీ సింపుల్, దిస్ ఇస్ మై బులియన్ ఎక్స్ప్రెషన్. ఓకే, మినిమైజ్డ్ బులియన్ ఎక్స్ప్రెషన్. మరి నేను త్రీ వేరియబుల్కి, మేడం ఇది ఈజీగానే ఉంది, మరి త్రీ వేరియబుల్ ఇచ్చినప్పుడు ఎలా రాస్తారంటే అది కూడా చెప్తాను చూడండి. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి అమ్మ ఇది, తర్వాత దీని మీద మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇస్తాను నేను మీకు. మరి త్రీ వేరియబుల్ అంటే సపోజ్ నాకు ఏమిచ్చారంటే ఇక్కడ చూడండి, 0, 7, 15 సపోజ్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 0, 7, 15 కానీ ఏమని మెన్షన్ చేశారంట, ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు పై ఆఫ్ క్యాపిటల్ ఎం. పై ఉంది, క్యాపిటల్ ఎం ఉందంటే దిస్ ఈజ్ ఇన్ పిఓఎస్. ఓకే, రిమెంబర్ దట్ పాయింట్. ఓకే, పై ఉండి క్యాపిటల్ ఎం ఉంటే అంటే నాకు త్రీ వేరియబుల్ రిప్రజెంట్ చేస్తుంది. అప్ టు 15 ఉంది, రైట్? అప్ టు 15 అంటే త్రీ వేరియబుల్ కే మ్యాప్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏ బిసి. నౌ రైట్ ద గ్రే కోడ్ 0001 1011. ఇది 0, ఇది 1. 0 అంటే యాక్చువల్ వేరియబుల్, 1 అంటే ఏ కాంప్లిమెంట్. ఇక్కడ మీరు ఏం రాయాలంటే, 0 + 0 అంటే ఏంటిది, బి ప్లస్ సి. ఇది బి ప్లస్ సి బార్. ఇదేంటిది, బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్. ఇదేంటిది, బి కాంప్లిమెంట్ ప్లస్ సి. ఎందుకో చెప్తాను, మనకి ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమిచ్చారు యాక్చువల్గా, ఈ ఇచ్చినటువంటి మ్యాక్స్ టర్మ్కి మనం కే మ్యాప్ యూస్ చేసి బులియన్ ఎక్స్ప్రెషన్ రాయాలి. మరి కే మ్యాప్ యూస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ పిఓఎస్ ఆర్ ఎస్ఓపి. దిస్ ఇస్ ఇన్ పిఓఎస్, వై బికార్ పై ఆఫ్ ఎమ్ అనేది ఉంది. ఫస్ట్ నేను లొకేషన్స్ రాస్తాను. ఏంటి, 0, 1, 2, 3, 4, 5, 6, 7 రాసిన తర్వాత ఎక్కడెక్కడైతే మనకు మ్యాక్స్ టర్మ్స్ ఇచ్చారో ఆ మ్యాక్స్ టర్మ్స్ ప్లేస్లో జీరోస్ని ఇన్సర్ట్ చేయాలి. ఏంటంట, ఇది ఒకటి, నెక్స్ట్ ఏంటిది 7th ప్లేస్ ఆల్సో, అండ్ నెక్స్ట్ ఏంటి, దిస్ ఇస్ 5 బేటా, 0, 7, 15 అన్నారు కదా. మరి ఒకటండి, ఇప్పుడు చూడండి, సరే 0, 7, 5 తీసుకుందాం ఫస్ట్, తర్వాత రిమైనింగ్ చెక్ చేద్దాం. 15 అని ఇచ్చారనుకోండి, 15 అని ఇస్తే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఏంటిది 2 to the power of
ఫోర్, రైట్? ఇదేమో ఓన్లీ 3 వేరియబుల్. అలా 15 అని ఉంటే మనం 2 పవర్ 4 అంటే 4 వేరియబుల్కి మ్యాప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి గ్రూపింగ్ చేయాలి నెక్స్ట్ రిమైనింగ్ వన్స్. మీకు అర్థం కావడానికి ఫస్ట్ దీనికి ఇది ఒక గ్రూప్గా ఫామ్ అవుతుంది అండ్ దిస్ వన్ ఈజ్ ఇండివిజువల్ గ్రూప్. ఇప్పుడు మీరు దీనికి గ్రూపింగ్ చేసినప్పుడు ఏ విధంగా రాస్తారు బులియన్ ఎక్స్ప్రెషన్? ది ఫర్ దిస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇది తీసుకుంటా, ఈ రో తీసుకుంటే ఇది సింగిల్గా ఉంది కాబట్టి ఏది కాన్స్టెంట్ ఒకటే ఉంది, ఏ కాంప్లిమెంట్ రాయాలి. మరి కాలంలో చెక్ చేస్తే బి ప్లస్ సి బార్, బి బార్ ప్లస్ సి ఉంది, అవునా? బాగా చూడండి, ఈ రెండిట్లో కామన్ ఏముంది నాకు? ఏది కాన్స్టెంట్ గా రిపీట్ అవుతుంది? సి కాంప్లిమెంట్. అంటే ప్లస్ అని చెప్పి సి కాంప్లిమెంట్ అని రాయండి. ఈ విధంగా మీరు స్లాష్ అని రాయండి, బార్ యువర్ విష్. ఓకే, హా, దిస్ ఇస్ మై ఫస్ట్ గ్రూప్. సెకండ్ గ్రూప్ రాసేటప్పుడు రిమెంబర్ దిస్ పాయింట్, ప్రోడక్ట్. వై? బికాస్ వీ హ్యావ్ టు రైట్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. సమ్స్ ని ప్రోడక్ట్ చేస్తున్నా, అప్పుడు సెకండ్ గ్రూప్ రాయండి. సెకండ్ గ్రూప్ ఏంటిది? కార్నర్ గ్రూప్. రో ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఏని రిప్రజెంట్ చేస్తుంది? కాలం ఏం రిప్రజెంట్ చేస్తుంది? బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి. దిస్ ఇస్ మై ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు నేను 2x2 ఐ మీన్ 2 వేరియబుల్ కే మ్యాప్లో కొన్ని మ్యాక్స్ టర్మ్స్ ఇస్తాను, ఏ విధంగా రాయాలనేది మనం ఫాస్ట్గా చేద్దామండి. అదేంటంటే ఒకటి ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 0, 2, 5. మీరే ఐడెంటిఫై చేయాలండి ఎగ్జామ్లో. ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 5 of m, 0, 1, 3. చూడండి, వీటి రెండింటికి ఇది ఓన్లీ 2 వేరియబుల్ కే మ్యాప్, బట్ దిస్ ఈజ్ ఇన్ పిఓఎస్, రైట్? పిఓఎస్ కాబట్టి మీరు ఇక్కడ ఏ బి 0, 1, 0, 1, ఏ ఏ కాంప్లిమెంట్, బి బి కాంప్లిమెంట్, ఎక్కడెక్కడ ఇన్సర్ట్ చేయమంటున్నారు మ్యాక్స్ టర్మ్స్ ని ఫస్ట్ ద ప్లేస్ లొకేషన్స్ ఇచ్చేసేయండి. 0, 1, 2, 3. ఓకే, ఎక్కడెక్కడ అంటే 0 ప్లేస్ లో ఇన్సర్ట్ చేయండి, ఒకటేమో 0 ప్లేస్ లో ఇన్సర్ట్ చేయండి జీరోస్ ని మ్యాక్స్ టర్మ్స్, అండ్ ఇంకొకటి 2. వీటికి నేను గ్రూపింగ్ చేయాలి తర్వాత. గ్రూపింగ్ ఎలా చేస్తాను? ఓన్లీ 1 and only 1 వే ఈ 2 వేరియబుల్ గ్రూప్ అవుతుంది. దీనికి నేను ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాను? ఫస్ట్ రో ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుంది? ఏ టు ఏ బార్, అంటే మనం ఏం రాయలేము. బట్ కాలంలో సింగిల్ రిప్రజెంటేషన్ బిని రిప్రజెంట్ చేస్తుంది, రైట్? బి, జస్ట్ లైక్ అవర్ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, అంటే దిస్ ఈజ్ మై ఎక్స్ప్రెషన్. మరి దీనికి ఎలా రాస్తాను? ఏ బి 0, 1, 0, 1, ఏ ఏ కాంప్లిమెంట్, బి బి కాంప్లిమెంట. ఎక్కడెక్కడంట ఇది 0, 1, 2, 3. ఎక్కడెక్కడంట మ్యాక్స్ టర్మ్స్? 0 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్. దీన్ని ఏ విధంగా గ్రూపింగ్ చేయాలి అని అంటే చూడండి అమ్మా, కార్నర్ గ్రూపింగ్ అనొచ్చు, లేదా ఈ టూస్ని ఒక గ్రూప్గా చేస్తాను అండ్ ఈ టూస్ని ఒక గ్రూప్గా చేస్తాను. ఓకే, అప్పుడు ఆర్ ఎల్స్ మీరు ఈ విధంగా కార్నర్స్ అయినా గ్రూప్ చేయండి. నేను ఎక్స్ప్రెషన్ రాస్తే నాకు ఏమొస్తుంది అంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు చెప్పండి ఫస్ట్ వన్, ఫస్ట్ గ్రూప్, అదేంటిది? ఏ రోలో ఏముంది? ఏ ఉంది. కాలంలో ఏముంది చూడండి? బి టు బి కాంప్లిమెంట్ చేంజ్ అవుతుంది, అంటే ఏం రాయలేము. ఓకే, డన్. అండ్ ఇది ఫస్ట్ గ్రూప్. రెండు గ్రూపుల మధ్యలో ప్రోడక్ట్ ఉంది, లేదా సింగిల్ గ్రూప్గా తీసుకోండి, బట్ 2 నెంబర్ ఆఫ్ గ్రూప్స్ పాసిబుల్ కాబట్టి ఇలా తీసుకుంటే రో ఏ టు ఏ కాంప్లిమెంట్ చేంజ్ అవుతుంది కాబట్టి ఏం రాయలేము. కాలం రిప్రజెంట్స్ విత్ బి కాంప్లిమెంట్ అండ్ ఆన్సర్ ఏ బి కాంప్లిమెంట్. ఈ విధంగా మనం పిఓఎస్ రిప్రజెంటేషన్ అనేది చేస్తాము. ఇప్పుడు నేను వీటి మీద ఇండివిజువల్ వీడియోస్ చేస్తాను. 3 వేరియబుల్, 4 and 5, 6 వేరియబుల్స్, వాటి మీద డోంట్ కేర్ కండిషన్స్ ఏంటివి, మీకు ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దామండి. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆర్ మీ ఎగ్జామ్ డేట్ నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.